షలోం. నిర్గమకాండము 4:12. ఎక్సోడస్ 4:12. నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. ఐ విల్ హెల్ప్ యూ స్పీక్ అండ్ విల్ టీచ్ యూ వాట్ టు సే. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించటానికి నిన్ను పంపుచున్నానని యెహోవా మోషేతో చెప్పగా, మోషే మాత్రం దానికి తగినవాడను తాను కాదని దేవుణ్ణి ఒప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సాకులు కూడా చెప్పాడు. అవేమీ కూడా దేవుని హృదయాన్ని, ఆయన ప్రణాళికలను మార్చలేకపోయాయి. మోషే కన్నా సమర్థుడైనటువంటి వాడు ఉన్నప్పటికీ మోషేని ఫరో ముందు నిలవబెట్టి మాట్లాడగలిగినటువంటి ధైర్యాన్ని దేవుడు మోషేకిచ్చారు. దీని ద్వారా స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, దేవుని పని నిమిత్తం వాడబడుచున్నామంటే అది మన శక్తి సామర్థ్యం కాదు, కేవలం దేవాది దేవుడే. బీయింగ్ యూజ్డ్ బై గాడ్ ఈజ్ నాట్ అబౌట్ అస్. ఏ పని నిమిత్తం మనలను సృజించారో ఆయన యొక్క ఉద్దేశాలను మన ద్వారా నెరవేర్చుకొనగల సమర్థుడని రూఢిగా నమ్మి సాకులు చెప్పకుండా మనకప్పగింపబడినటువంటి ప్రతి పనిలో నమ్మకముగా దేవుని మహిమార్థమై కొనసాగుదాం. దేవుడు తానే మన పక్షమందుండి మనలను బలపరచునుగాక. హల్లెలూయా. సర్వదయానిధి వందనాలు తండ్రి. శక్తి చేత కాక, బలము చేత కాక, మీ ఆత్మ ద్వారా మమ్మను నడిపిస్తున్నారని జ్ఞాపకం చేసినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.